దేవుని పరిశుద్ధనామమున స్తోత్రములు. ఇదిన ధ్యాన నిమిత్తము వాక్యము హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. దేవుడి వాక్యమును దీవించునుగాక. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. వారు అనగా ఇశ్రాయేలీయులు. ఇస్రాయేలీలు చేసిన యోచనలను బట్టి, అంటే వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళకి శ్రమ, యుద్ధం అంటే శ్రమ, వారి పట్టణం ఆవరించినట్టే శ్రమ వారికి కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. వేరే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, ఏ మనిషికైనా శ్రమ వచ్చిందంటే, ఏ మనిషికైనా ఇబ్బంది వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు చెక్ అవర్ మైండ్. మనము మన ఆలోచన మనం సరిగా ఉందో లేదో ఆలోచించుకోవాలి. అనగా శ్రమ వచ్చినను, ఇరుకొచ్చినను, జబ్బు వచ్చినను, రోగం వచ్చినను, ఏది వచ్చినను. బైబిల్ గ్రంథం చెప్తుంది, లూసిఫర్ పడిపోయిన దేవదత్తులు అయినటువంటి అనుచరుల ద్వారా మనుషులకు అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు కలిగిస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలు వారు యాక్చువల్గా యెరూషలేములో ఉన్నంత, వాళ్ళు ఐక్య సామ్రాజ్యంగా ఉన్నంత కాలము వాళ్ళు యెరూషలేములో దేవుని ప్రార్థన, దేవుని మందిరంలో ప్రార్థన చేసేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని యొక్క, అనగా ఇశ్రాయేల్ సామ్రాజ్యం రెండుగా సీలిపోయిందో, ఇశ్రాయేల్ సామ్రాజ్యానికి, ఇశ్రాయేల్కి, ఇశ్రాయేల్ రాజ్యానికి, అనగా ఉత్తర రాజ్యానికి రాజు అయినటువంటి యరొబాము దూడల పూజ స్టార్ట్ చేశాడు. దానిలో ఒకటి, బేతేలులో ఒకటి, రెండు దూడలు స్టార్ట్ చేశాడు. ఆ దూడ పూజ చేస్తూ వారు దేవునికి దూరం అయిపోయారు. కనుక దేవుడు తనకున్నటువంటి, వాళ్ళతో ఉన్నటువంటి కన్సర్న్, అనగా దేవుడు వాళ్ళని ప్రేమించినటువంటి స్థితిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఏమంటున్నాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగలించుకొనిన వాడును నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను. ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధంతో నేను వారిని బంధించి ఆకర్షించేతిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టితిని. ఐగుప్త దేశమునకు వారు మరలా దిగిపోరు, కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయనని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ కారణం ఏంటంటే, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలు అర్పించిరి, విగ్రహములకు ధూపం వేసితిరి అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఇక్కడ కారణం ఏంటంటే, ఇస్రాయేల్ను సేవించవలసినటువంటి దేవుడు సజీవుడు, ఆయన సర్వశక్తి మంతుడు, సర్వస్వానికి సృష్టికర్త. ఇస్రాయేల్ 40 సంవత్సరములు అరణ్యములు మన్నాతో పోషించాడు దేవుడు. వారికి ఎదురైనటువంటి శత్రువుల్ని, అనగా యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంలో 31 మంది రాజుల్ని దేవుడు అడ్డం లేకుండా చేశాడు. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి దేవుడు వాళ్ళని అరణ్యంలో నడిపించాడు. శత్రువుల బాధ కాదు, అరణ్యంలో క్రూర మృగముల బాధ కాదు, ఏదైనా వారికి వాటి లేకుండా, వారి చెప్పులు పాతికెళ్లకుండా, వారు వేసుకున్న బట్టలు కూడా పాడైపోకుండా దేవుడు అద్భుతంగా పరలోక మన్నాతో పోషించి వారిని తీసుకొచ్చాడు. దేవుడు వాళ్ళు, ప్రజలు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయన మహత్యాన్ని మర్చిపోయి వీరు దూడ పూజ చేయటం మర్చిపోయారు. అందుకని దేవుడు వారు చేయించిన యోచనను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అంటే వారు చేసినటువంటి యోచనను బట్టి, వాళ్ళ హృదయానుసారం, వాళ్ళ హృదయ పరిస్థితిని బట్టి, వాళ్ళకున్నటువంటి ఆలోచనను బట్టి, వాళ్ళకున్నటువంటి బిహేవియర్ని బట్టి, వాళ్ళకున్నటువంటి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి శ్రమ వస్తుంది, కానీ లేకపోతే శ్రమ రాదు అని దేవుడు చెప్తాడు. అందుకని యెషయా గ్రంథంలో రండి మన వివాదములను తీర్చుకుందామని దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు. 1వ అధ్యాయం 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లనివ్వగును అని దేవుడు మాట్లాడు. రండి మన వివాదము తీర్చుకుందాము. మీకు శ్రమ వచ్చినప్పుడు కానీ, ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, ఇరుకొచ్చినప్పుడు కానీ, రోగములు వచ్చినప్పుడు కానీ, ఏ సమస్య వచ్చినప్పుడు కానీ మీరు వెళ్ళవలసింది మనుషుల దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి రావాలి. సర్వశక్తుడైన దేవుని దగ్గరికి రావాలి. మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం ఆలోచించినట్లయితే, దానియేలు దేవుడు యిర్మీయాకు సెలవిచ్చిన ప్రకారం 70 సంవత్సరాల శ్రమ అయిపోయిన తర్వాత అన్నదాన్ని జ్ఞాపకం చేసుకుని, గోనిపట్ట కాసుకుని, గోనిపట్ట కట్టుకుని డిసైడ్ చేసుకున్నాడు ప్రార్థన చేయడానికి. ఆ గ్రంథంలో మనం చూసినట్లయితే, దానియేలు 19 వచనాలు ప్రార్థన గురించి రాయబడింది. 1వ వచనాలు సిద్ధపడ్డాడు, తర్వాత 13వ వచనాలు ఆయన కన్ఫెస్ అయ్యాడు, ఆయన ఒప్పుకుని ప్రార్థన చేశాడు, తర్వాత 3వ వచనాలు కన్సర్న్ యెరూషలేము గురించి ఆయన ఏం చేయాలో కూడా చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రేరా, ఆలోచించండి, మనం క్రైస్తవులమైన మనము, లేకపోతే ఈ లోకం, ఈ వాక్యం సరే ఎవరైనాను, నీకు శ్రమ వచ్చిందంటే ఎందుకు వచ్చిందో నువ్వు ఆలోచించుకోవాలి. నీకు నీ
ఆ యుద్ధము యుద్ధ వాతావరణం లేకపోతే నీకు శ్రమ నువ్వు తట్టుకోలేని పరిస్థితి నిన్ను ఆవరించిందంటే, నీ కుటుంబాన్ని ఆవరించిందంటే, నీ ఇంటిని ఆవరించిందంటే, నీ మనసును సాలెగుళ్ళగా అల్లి నిన్ను చిత్రవధ చేస్తుందంటే, నువ్వు చేయవలసిన పని దేవుని దగ్గరకు వచ్చి రండి మన వివాదము తీర్చుకుందామని దేవుడు చెప్పినట్లుగా దేవుని దగ్గరకు వచ్చి వివాదమును తీర్చుకొని మనము అతిక్రమణను దాచిపెట్టువాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడతాడని దేవుని వాక్యం ఉంది. కనుక దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఏమని యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనములు సమ్ 18వ వచనములు మీరు సమ్మతించి నా మాట వినని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు భూమి సమ్మతించి నా మాట ఎవరి మాట వినాలి? దేవుని మాట వినని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనిపిస్తారని దేవుడు చెప్తున్నాడు. గనక ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడండి. నిజంగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ శ్రమలకు కారణము, మీ పట్టణంలో యుద్ధ వాతావరణం చుట్టడానికి కారణము, మీ కుటుంబంలో సమస్యలు వస్తానికి కారణము ఏంటంటే మీ పరిస్థితే కానీ దేవుని పరిస్థితి కాదు. దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. మీరు ఒప్పుకుని విడిచిపెట్టి దాని నుంచి మీరు విడుదల పొంది విశాలమైన మార్గములు చీకటిలో నుండి వెలుగు రావాలంటే, సమస్యల నుండి పరిష్కారం రావాలంటే ఒకే ఒక్క దేవుడు ఆయన ప్రభు యేసుక్రీస్తు. ఆయన మన కోసం సిలువలో రక్తం కార్చాడు. నా రండి మన వివాదము తీర్చుకుందామని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవునికి మనకి ఉన్న వివాదాన్ని తీర్చుకుంటే యెహోవాస్తం కూర్చగాలేదని 50 యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో చెప్తుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో యెహోవాహు కురసాయన అని ద మోషేతో చెప్తున్నాడు దేవుడు. ఆలోచించండి ప్రియరా, మన సమస్యలకు కారణం ఏంటో దేవుని మనం ఆలోచించుకుని దేవుని దగ్గరకు వస్తే దేవుడు నా యొక్కకు వచ్చి వారిని ఎంత మాత్రమే త్రోసివేయని దేవుడు చెప్పాడు కదా. యు లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అండ్ సీ ద గాడ్. దేవుని నీ కన్నులెత్తి దేవుని వైపు చూసి నువ్వు పరిష్కారాన్ని ఆలోచించుకుని నీ కన్ఫెస్ అయ్యి నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన త్రోసివేయ దేవుడు కాదు, కాదు అని చెప్పే దేవుడు కాదు. విరిగి నలిగిన హృదయంతో వచ్చి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కనుక ఆయన చెప్పిన మీరు సమ్మతించి నా మాటలు విని ఇట్లా భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారని దేవుడు చెప్పాడు. కనుక సమ్మతించి ఈ దినమున మనం మాట్లాడదాం. వాక్యం విడిచిన ఎవరైనా సమ్మతించి దేవుని దగ్గరకు వస్తారా? పాపాలను ఒప్పుకుని దేవుని దగ్గర విడిచిపెట్టేస్తారా? దేవుని దగ్గర మీకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం యేసుక్రీస్తు చేయగలడని నమ్మిక ఉందా? రండి, ప్రభు యేసుక్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్న రండి, మనం వివాదములు తీర్చుకుందామని చెప్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థించి ప్రభా నా తప్పు ఇది, ఈ యుద్ధ వాతావరణానికి కారణం నా ఆలోచనే, నా పరిస్థితి అని దేవుని దగ్గర ఒప్పుకుందాం. దేవుడు అద్భుతమైన రిలీఫ్ ఇస్తాడు. సమ్మతించి మీరు ఆయన మాట్లాడిన ఎలా భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారని దేవుడు ఇచ్చాడు. గనక దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఏదైనా తప్పిపోదు, అది శాశ్వతమైంది, అది కలకాలము చిరకాలము నిలిసేది. కనుక ఆ వాగ్దానం కోసం మనం తప్పుల్ని మనం ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతంగా మనకు వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా దేవుని కోసం చూద్దాం. దేవుడి వాక్యం దీవించను గాక. ఆమేన్.